సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగ చేసి ఉండెను. కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహా పరాక్రమశాలి అయి ఉండెను. నయమాను ఒక సైన్యానికి అధిపతి, పేరు గలవాడు, పరపతి గలవాడు, మంచి హోదా గలవాడు, రాజుగారి దృష్టిలో ఘనత పొందినవాడు, దయను కూడా పొందినవాడు. కారణం ఏమిటయ్యా అంటే, నయమాను ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా ఖచ్చితంగా గెలిచి తీరుతాడు, సిరియా దేశానికి విజయాన్ని తీసుకొస్తాడు. నయమాను తన సైన్యానికి అధిపతిగా ఉన్నాడు గనుక సిరియా రాజు చాలా సంతోషించేవాడు, గర్వించేవాడు. ఇలాంటి సైన్యాధిపతి ఉన్నాడు కాబట్టే మా దేశం జయిస్తుంది, ఇలాంటి సైన్యాధిపతి ఉన్నాడు కాబట్టే మా రాజ్యం ఈరోజు ఈ రీతిగా ఉంది అని ఎంతో కొంత నయమానును బట్టి సిరియా రాజు గర్విస్తూ ఉండేవాడు, అతిశయిస్తూ ఉండేవాడు. దానికి కారణం నయమాను సంపాదించే విజయాలే. బైబిల్ సెలవిస్తూ ఉంది నయమాను పరాక్రమశాలి, యుద్ధ వీరుడు, యుద్ధ శూరుడు. కానీ బైబిల్ ఒక మంచి మాట కూడా రాయబడి ఉంది, అదేమిటయ్యా అంటే, నయమాను ఎక్కడికి వెళ్ళినా జయంతో తిరిగి వస్తున్నాడు. చూశారు, దాని కారణం ఏమిటయ్యా అంటే, యెహోవాయే నయమానుకు జయమును అనుగ్రహిస్తూ ఉండెను అనేది నయమాను పొందుకుంటున్న జయమునకు కారణం. అనగా నయమాను భక్తుడేం కాదు, నయమాను ఒక అన్యుడే. కానీ మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా దేవుని స్వరూపములోనే సృష్టించబడ్డాడు. బైబిల్ సెలవిస్తుంది దేవుడట తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనిషిని సృష్టించుకున్నాడు. ఈరోజు ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ జాతికి సంబంధించిన వాడైనా, ఏ దేశస్థుడైనా, అతని జాతి ఏదైనా, కులమేదైనా, మతమేదైనా, రంగేదైనా, ఎవరు ఎక్కడ ఉన్నా అందరూ కూడా దేవుని పిల్లలే. అందులో ఎటువంటి సందేహము లేదు. ఈ సూర్య చంద్ర నక్షత్రాలు, మనకు కావలసిన గాలి, మనకు కావలసిన నీరు, మనకు కావలసినటువంటి ఆహారం, మనం బ్రతకడానికి కావలసినటువంటి వాతావరణం, ఇదంతా కూడా అనుగ్రహిస్తుంది దేవుడే. ఆ దేవుడు ఎవరో గ్రహించిన వాళ్ళు కొందరైతే, ఆ దేవుడు ఎవరో గ్రహించక దేవుడు సృష్టించిన సృష్టిని ఆరాధించేవాళ్ళు మరికొందరు. ఈ లోకంలో రెండు తెగలు ప్రజలు, ఒకరు సృష్టికర్త ఎవరో తెలుసుకొని ఆ సృష్టికర్తను పూజించేవాళ్ళు, రెండవ వారు ఆ సృష్టికర్త ఎవరో తెలియక సృష్టిని పూజించేవాళ్ళు. నయమాను సృష్టికర్త ఎవరో తెలియక సృష్టిని పూజించేటటువంటి తెగకు సంబంధించిన వాడు. అయినంత మాత్రాన దేవుడు నయమాను ప్రేమించలేదా? దేవుడు ప్రేమస్వరూపి, గాడ్ ఈజ్ లవ్ అని అంటాం కదా. దేవుడు ప్రేమస్వరూపి. దయచేసి గమనించండి, నేను ప్రకటించే ఈ జీవం కలిగిన దేవుడు క్రైస్తవులను మాత్రమే ప్రేమించే దేవుడు అనుకుంటున్నారా? అనుకుంటున్నారా? అది తప్పు. నేను ప్రకటించే ఈ ప్రేమ కలిగిన దేవుడు అందరినీ సమానంగా ప్రేమించేవాడే, అందరినీ సమానంగా చూసేవాడే. క్రైస్తవులు కాబట్టి ఎక్కువగా ప్రేమించటం, మనోడు కాబట్టి ఎక్కువగా ప్రేమించటం, అది మన బుద్ధి. దేవుడికి ఆ బుద్ధి ఉండనే ఉండదు. మన బుద్ధి అని చెప్పమంటారా? రోడ్డు మీద మీరు వెళ్తున్నప్పుడు అడుక్కునేవాడు, పాపం అడుక్కునేవాడు రకరకాల బొమ్మలు పెట్టుని అడుక్కుంటాడు, అవునా కదా? రకరకాల బొమ్మలు పెట్టుని అడుక్కుంటున్నప్పుడు వాడు ఒకవేళ మన బొమ్మ పెట్టుకోకుండా అడుక్కుంటున్నాడు అనుకోండి, వాడికి పైసా కూడా మీరు వేయరు, అవునా కదా? నా మాట మీకు అర్థమైందా? మన బొమ్మ కాకుండా వేరే బొమ్మ పెట్టుకుని అడుక్కున్నాడు అనుకోండి, వాడికి పైసా కూడా వేరు. ఎందుకని? వాడు మనోడు కాదు. అంటే అడుక్కునేవాడు కూడా మనోడే కావాలా? ఏమిటండి మన బుద్ధిది? నా బైబుల్ సెలవిస్తా ఉంది, ఈ జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించేవాడు ఎన్నటికీ అడుక్కోడు అని బైబుల్లో ఉందండి. చదివారా మాట? 28వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము. ఏముంది అక్కడ? మొదటి వచనం నుంచి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నెడల
నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త, జాగ్రత్తగా వినండి, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. సమస్త జనములన్నిటికంటే నిన్ను హెచ్చించును. ఆ తర్వాత ఏముంది? నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఈ దీవెనలన్నీ నీకే వస్తాయి. అందులో చాలా ఉన్నాయి, నేను కొంచెం ముందు చదువుకుంటూ వెళ్తా. 12వ వచనము, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమున తన మంచి ధననిధిని తెరుచును, నీవు అనేక జనములకు అప్పు ఇచ్చెదవు గాని అప్పు చేయవు, నీవు తలగా ఉండెదవు గాని తోకగా ఉండవు, నువ్వు ఇచ్చేవాడిగా ఉంటావే గాని అడుక్కునేవాడిగా ఉండవు. ఈ సర్వ సృష్టికర్త ఎవరో ఒక వ్యక్తి తెలుసుకున్నట్లయితే ఆ వ్యక్తి ఎంతగా దీవించబడతాడో ద్వితీయోపదేశ కాండంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఈ కులాలు, ఈ మతాలు, ఈ తారతమ్య భేదాలు మనుషులు సృష్టించుకున్నవే గాని ఈ సర్వ సృష్టి అంతటినీ కూడా సృష్టించిన వాడు ఒకే ఒకడు. బైబుల్ సెలవిస్తా ఉంది, ఆ ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించేటటువంటి రక్షణ, సమాధానము, పాపక్షమాపణ పొందుకున్న ప్రతి ఒక్కరూ దేవుని చేత దీవించబడతారని, ఇహలోక యాత్ర ముగించిన తర్వాత పరలోకంలో నిత్యము దేవుడితో జీవించే భాగ్యాన్ని పొందుకుంటారని బైబుల్ సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడ, నా ప్రియ సహోదరి, దయచేసి గమనించు, ఈ సృష్టిని సృష్టించిన దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు అందరినీ సమానంగానే ప్రేమించేవాడే తప్ప ఆయనలో ఎటువంటి భేదములు లేనే లేవు. కనుక నయమాను అనే సృష్టిని పూజించేటటువంటి వ్యక్తిని కూడా దేవుడు ప్రేమించాడు. ప్రేమించాడు కాబట్టి నయమాను యుద్ధానికి వెళ్ళినప్పుడు నయమానుకు జయాన్నిచ్చేవాడు. అనగా నువ్వు క్రైస్తవుడు కా క్రైస్తవుడు కాకుండా ఉండు, నువ్వు ఎవరైనా సరే నీ జీవితంలో నువ్వు పొందుకునే ప్రతి మేలు దేవుని దగ్గర నుంచే వస్తుంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ పట్ల ప్రేమ కలిగి నీకు కావలసిన వాటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ఆయన అందిస్తూనే ఉన్నాడు అనేది వాస్తవం. చాలామంది అంటారు దేవుడే లేడంటారు, దేవుడు లేడో అని అంటారు. మరి అటువంటి వారి గురించి బైబిల్లో ఏముందంటే దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయమందు అనుకొనును అని బైబిల్లో ఉంది. నేనంటలేదు సుమా, మరి నాకు పడి ఆడవమాకండి, నేనంటల్లా, బైబిల్ అంటుంది. ఏమని? దేవుడు లేడని బుద్ధిహీనుడే తన హృదయంలో అనుకుంటాడు. ఒక పాప సండే స్కూల్కి వెళ్ళి బైబుల్ తెచ్చుకుని బస్సులో ప్రయాణం చేస్తుంది ఇంటికి. ఒక పెద్ద అతను అక్కడ కూర్చున్నాడు, ఈ అమ్మాయిని ఏడిపించాలని చెప్పి ఆలోచన చేశాడు. ఆలోచన చేసి ఆ పాపను చూసి అంటున్నాడు, తన చేతిలో ఒక యాపిల్ పండు ఉంది, యాపిల్ పండు ఉంటే ఆ పాపను చూసి అంటున్నాడు, పాప పాప దేవుడు ఎక్కడున్నాడో చూపిస్తావా, అలా నువ్వు చూపిస్తే ఈ యాపిల్ పండు నీకు ఇస్తా అన్నాడట. నువ్వు దేవుడు నమ్ముతున్నావు కదా, నువ్వు నమ్మే దేవుడు ఎక్కడున్నాడో నాకు చూపిస్తే ఈ యాపిల్ పండు ఇస్తా అన్నాడట. అప్పుడు ఆ పాప అన్నట, నేను నమ్మే దేవుడు ఎక్కడ లేడో చూపిస్తే నీకు బుట్ట నిండా యాపిల్ పండు ఇస్తా అని చెప్పి అందంట. ఏంటంట, నేను నమ్మే దేవుడు ఎక్కడ లేడో చూపించగలిగితే బుట్ట నిండా యాపిల్ పండు నీకు ఇస్తా. మన ప్రభు అన్ని చోట్లా ఉన్నవాడు, ఆయన సర్వంతర్యామి. నిజమైన దేవుడు సర్వంతర్యామి, అన్ని చోట్ల ఉండేవాడు. ఈ శకాన్నే క్రీస్తు శకము అని పేరు పెట్టేశారు. అందుకే ఎవరైనా ఏదైనా రాయాలంటే క్రీస్తు శకము అని రాయాల్సిందే. అమెరికా వాడైనా రాయాల్సిందే, ఆస్ట్రేలియా వాడైనా రాయాల్సిందే, యూరోప్ ఖండానికి సంబంధించిన వాడైనా రాయాల్సిందే, లేదా చైనా వాడైనా రాయాల్సిందే, మనమైనా రాయాల్సిందే. ఏమని? ఇది క్రీస్తు శకము. ప్రపంచ నలుమూలలా ఎక్కడికి పోయినా సరే యేసుక్రీస్తు ఉన్నాడని, ఆయన క్రీస్తు శకానికి అధిపతి అని, ఆయనే లోక రక్షకుడని విశ్వసిస్తున్నారు కాబట్టే ఈ శకాన్ని ఆయనకు అంకితం చేశారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, నయమాను సృష్టికర్తను తెలుసుకున్నా తెలుసుకోకపోయినా
సృష్టికర్త మాత్రం నయమాను ప్రేమిస్తూనే ఉన్నాడు, కాబట్టే విజయాన్ని ఇస్తున్నాడు. ఈరోజు నువ్వు ఆరోగ్యం కలిగి ఉన్నావా? అది దేవుడిచ్చిన వరం. ఈరోజు మంచి ఉద్యోగం పొందుకున్నావా? అనద్దు, నా శక్తిని బట్టి నేను పొందుకున్నా, నా తెలివితేటలను బట్టి నువ్వు పొందుకున్నా. ర్యాంక్ పొందుకున్నావా? నా తెలివితేటలను బట్టి నేను ర్యాంక్ పొందుకున్నా. ఒక చిన్న ఇల్లు కట్టుకున్నావా? నా శక్తిని బట్టి నేను కష్టపడి కట్టుకున్నా. అనుకోవద్దు, యెహోవా ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టేవాడి ప్రయాస వ్యర్థమని బైబిల్ సెలవిస్తుంది. అనగా నువ్వు ఏ పని చేసినా ఆ పని వెనుక దేవుని హస్తం ఉంటేనే నువ్వు సఫలమవుతావు అనేది వాస్తవం. నయమానుకు దేవుడే విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. నయమాను జయిస్తూ ముందుకు సాగుతున్నాడు. అనుకుంటున్నాడు, ఇదంతా నా బలం వల్ల, నా కండ బలం వల్ల, నా గుండె బలం వల్ల విజయాన్ని సాధిస్తున్నా అని గర్వించటం మొదలుపెట్టాడు. ఒక వ్యక్తి దేవుని దగ్గర నుంచి మేలులు పొందుకుంటూ ఎవరి దగ్గర నుంచి మేలులు పొందుకుంటున్నాడో గ్రహించకపోతే ఆ వ్యక్తి గర్వంతో నిండిపోతాడు. ఆ మాట మీకు అర్థమైందా? దేవుని చేత ఈ భూమి మీద సంచరిస్తున్న మనిషి, దేవుని కనికరం వల్ల ఈ భూమి మీద బ్రతుకుతున్న మనిషి దేవుణ్ణే మర్చిపోయి, దేవుణ్ణే నిర్లక్ష్యం చేసి ఒకవేళ ఏదైనా సాధించాలని ప్రయత్నం చేస్తే అతడు గర్వంతో నిండుతాడు. ఆ గర్వము అతన్ని పతనానికి నడిపిస్తుంది. నయమాను బహుబలాఢ్యుడని, పరాక్రమశాలి అని అనుకుంటున్నాడు సిరియా రాజు. గర్వంతో ఎప్పుడైతే నయమాను నిండిపోయాడో, తనను సృష్టించిన సృష్టికర్త ఎవరో తెలుసుకోకుండా, తనకు జయాన్ని విజయాన్ని ఇచ్చే దేవుడు ఎవరో తెలుసుకోకుండా ఎప్పుడైతే నయమాను విర్రవీగడం మొదలు పెట్టాడో, దేవుడు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసాడు. ఏమిటంటే, నయమానుకు తెలియచేయాలి. ఏమిటి? తాను పొందుకుంటున్న విజయానికి కారణం ఎవరో, తాను పొందుకుంటున్న తాను కలిగిన గర్వానికి మందు ఏమిటో నయమాను తెలుసుకోవాలి. యుద్ధానికి వెళ్ళుంటాడు, ఇంటికి వచ్చి ఉంటాడు, తనకున్న యుద్ధ వస్త్రాలను, శిరస్త్రాణాన్ని, హెల్మెట్ని, వాటన్నిటిని తొలగించుంటాడు. తనకెందుకో డౌట్ వచ్చి తన చేతుల్ని చూసుకుని ఉంటాడు. ఎందుకో తనకు తెల్ల తెల్లని మచ్చలు కనిపిస్తూ ఉన్నాయి. అతడు చదువు సంధ్యలు లేనివాడేం కాదు, ఎంతో కొంత జ్ఞానం గలవాడే. ఆ మచ్చలు చూసుకున్న వెంటనే అర్థమైపోయింది, ఇదేదో కుదరని వ్యాధిలా ఉందే అని భయపడడం మొదలుపెట్టాడు. ఆ భయం కాస్త నిజమే అయింది. ఆఖరికి అతనికి పట్టింది ఏమిటయ్యా అంటే, భయంకరమైన కుష్టు వ్యాధి. బయటకేమో పరాక్రమశాలి, బయటకేమో సైన్యాధిపతి, బయటకేమో పేరు ప్రఖ్యాతలు గలవాడు, బయటకేమో మంచి హోదా గలవాడు, అధికారము గలవాడు, కానీ లోపలేమో కుదరని రోగం గలవాడు. ఆ రోగం వల్ల తనకు దుఃఖము, వేదన, బాధ, విచారము, భయము. ఎందుకు భయము? ఆ రోజుల్లో కుష్టు వ్యాధి ఎవరికైనా ఉన్నట్లయితే, ఆ విషయం బయటపడినట్లయితే, పట్టణంలో నుంచి, విలేజ్లో నుంచి, లేక గ్రామంలో నుంచి అటువంటి వ్యక్తులను పట్టణం బయటకు తోలేస్తారు. కుష్టు వ్యాధి కలవారు ఎవరూ కూడా మనుషుల మధ్య ఉండడానికి వీల్లేదు. ఊరు బయట లోయల్లో కానీ గుహల్లో కానీ మనుషులు సంచరించిన చోట ఉండాల్సిందే తప్ప మనుషులతో సంచరించడానికి వీలు లేదు. అటువంటి రోజుల్లో నయమానుకు ఎటువంటి వ్యాధి వచ్చిందంటే, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోకుండా, సృష్టికర్త అయిన దేవుడు ఎవరో తెలుసుకోకుండా, తాను పొందుకుంటున్న విజయానికి కారణభూతుడు ఎవరో తెలుసుకోకుండా, గర్వంతో విర్రవీగిన దానిని బట్టి ఇప్పుడు ఏం తెచ్చుకున్నాడయ్యా అంటే, కుదరని వ్యాధిని తెచ్చుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆ బైబుల్ సెలవిస్తున్న మాటకి జ్ఞాపకం ఉందా? నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన మేలులలో దేనిని మరువకుము. ఈరోజు మన క్రైస్తవ సహోదరి సహోదరులు, దేవుణ్ణి ఎన్నిసార్లు మనం మర్చిపోయేవారిగా ఉన్నాం. దేవుడు చేసిన మేలులు, దేవుడు చూపించిన కృప, ఆయన అనుగ్రహించిన కనికరము అనుభవిస్తూ కూడా, కనీసం మనపూర్వకంగా భోంచేసేటప్పుడు కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పేవాళ్ళు ఉన్నారండి. నా నువ్వు నిజంగా దేవుని ప్రేమించేవాడు అయితే, నిజంగా దేవుని కలిగిన వాడు అయినట్లయితే, ప్రతి దినము ప్రతి గడియ ఆయన చేస్తున్న మేలులు జ్ఞాపకం పెట్టుకొని
ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు అయి ఉండాలి. అలాగే కృతజ్ఞత అర్పణలు దేవునికి దేవుని సన్నిధిలో మందిరంలో మీ మందిరంలో అర్పించేవాడివై ఉండాలి. తండ్రిలో తల్లిలో దేవుడు మీకు ఇచ్చిన బిడ్డలను బట్టి, ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, ఇచ్చిన ఇంటిని బట్టి, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి మనపూర్వకంగా దేవునికి వందనాలు చెల్లించి ఎంతకాలమైంది, మనపూర్వకంగా దేవునికి స్తోత్రాలు చెల్లించి ఎంతకాలమైంది. ఒకనొక సంఘంలో నట ఒక భర్త భార్య సంఘం ముందుకు వెళ్ళి 100,000 రూపాయలు కానుక ఇస్తూ, చనిపోయిన మా అబ్బాయి కొరకు 100,000 రూపాయలు మేము ఇస్తున్నాం సేవకు వాడండి అని చెప్పి అన్నారట. వింటున్నారా? ఎవరి కొరకు? చనిపోయిన అబ్బాయి కొరకు. కడప నుంచి ఒక తండ్రి ఒక తల్లి ముదుసలి వయసులో నన్ను కలుసుకోవాలని పోయిన నెలలో వచ్చారు. వచ్చినప్పుడు అంటున్నారు, అయ్యా మాకు మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి మీ వాక్యం అంటే చాలా ఇష్టం, మీరన్నా చాలా ఇష్టం, చాలా అభిమానం, ఎక్కడున్నా సరే సాయంత్రం అయ్యేసరికి ఆ టైంకి వచ్చి టీవీ ముందు కూర్చుంటాడు, ఖచ్చితంగా వాక్యం వింటాడు, మమ్మల్ని అందరిని పిలుస్తాడు, మా చేత వినిపింపజేస్తాడు, కలిసి ప్రార్థన చేస్తాడు. మీ వాక్యం విన్న తర్వాత చాలాసార్లు మాతో అనేవాడు, ఏమైనా సరే ఈ వాక్యాన్ని మనం అనేక 100,000 మందికి పంచిపెట్టాలి, అనేక మందికి అందించాలి, నానా ఈ విషయం మాత్రం ఎప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు అని అంటూ ఉండేవాడు. ఇదంతా చెప్తున్నప్పుడు అడిగాను తల్లిని తండ్రిని, మరి అంటున్నాడు మంచిదే, మరి ఆ బాబేడి? అప్పుడు అంటున్నారు, ఆ బాబు గడిచిన 2 వీక్స్ బ్యాక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు? మా అబ్బాయి మా జీవితంలో ఏమీ కోరలా, బైక్ కోరలా, ఆస్తిపాస్తులు కోరలా, ఇల్లు కోరలా, మరి ఇంకేమీ కోరలా, మా అబ్బాయి తన జీవితంలో మమ్మల్ని కోరింది ఏదైనా ఉందయ్యా అంటే ఈ కల్వరీశ్వరాన్ని అనేక 100,000 మందికి వినిపింప చేయమన్నాడు. అదే వాడి యొక్క కోరిక. ఆ ఒక్క కోరిక తీర్చడానికి మేము వచ్చాం. ఎంత మంచి కోరిక అండి. నశించిపోతున్న వారికి విలువైన సువార్తను పంచిపెట్టాలి, అదే మా అబ్బాయి కోరిక. వాడి కోరిక తీర్చడానికే మేము పోస్టులో పంపించవచ్చు, కానీ వ్యక్తిగతంగా వచ్చి మిమ్మల్ని కలుసుకుని వెళ్ళాలని చెప్పి వచ్చాము. మా అబ్బాయి మరణించాడు, కానీ వాడుకున్న కోరిక ఏంటి తెలుసా? సువార్త మరణించకూడదు, యేసుక్రీస్తును గూర్చిన వార్త మరణించకూడదు, అది ప్రకటించబడాలి అని చెప్పి మా అబ్బాయి చెప్పాడు. వాడి కోరిక నెరవేర్చడానికి వచ్చి మేము కానుకిస్తున్నాం. ఆ తండ్రి ఆ తల్లి ముందుకు వెళ్ళట, చనిపోయిన కుమారుని కొరకు 100,000 రూపాయలు ఇచ్చి సేవ కోసం వాడండి అని చెప్పంటే, వెనకాల కూర్చున్న భార్య పక్కన కూర్చున్న భర్తను తట్టి, ఏమండి ఏమండి త్వరగా మీరు లేచి వెళ్ళి 200,000 రూపాయలు ఇవ్వండి, త్వరగా లేచి మీరు వెళ్ళి 200,000 రూపాయలు ఇవ్వండి అని అంటూ ఉంటే ఆ మూడు అంటున్నాడంట, మన అబ్బాయి ఇంకా బతికి ఉన్నాడు కదే. ఏంటంట ఏంటంట విన్నారా? ఏమంటున్నాడు? మన అబ్బాయి ఇంకా బ్రతికే ఉన్నాడు కదే. వాళ్ళ అబ్బాయి చచ్చిపోయాడంట కాబట్టి 100,000 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు. మన అబ్బాయి ఇంకా బ్రతికే ఉన్నాడు కదా, 200,000 ఇమ్మంటావేమిటి? అప్పుడు ఆ భార్య అంటుందట, మీకు బుద్ధి లేదండి, చనిపోయిన అబ్బాయి కొరకు 100,000 రూపాయలు ఇస్తే బతుకున్న అబ్బాయి కొరకు దేవునికి 200,000 రూపాయలు మనం ఇవ్వద్దా? ఆ దేవుణ్ణి మనం మహిమపరచొద్దా? ఆ దేవుణ్ణి మనం ఘనపరచొద్దా? నా మాట మీకు అర్థమైందా? తండ్రిలో తల్లిలో స్తుతించే మనసు ఉండాలి, కానీ కృతజ్ఞత కలిగిన మనసు ఉండాలి, కానీ దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి ఎంతగా దేవుణ్ణి మనం స్తుతించాలి, ఎంతగా దేవుణ్ణి మనం మహిమపరచాలి, ఎంతగా మనం కృతజ్ఞత వందనాలు చెల్లించాలి. నయమానులో ఉన్న లోపం ఏంటి తెలుసా? తను పొందుకున్న విజయానికి కారణం నేనే అనుకున్నాడు. ఆ నేనే అనే గర్వం ఏం చేసిందంటే కుదరని రోగాన్ని తీసుకొచ్చింది. బయటికి పరాక్రమశాలి, బయటికి యుద్ధశాలి, బయటికి సైన్యాధిపతి, బయటికి గొప్పవాడు, బయటికి గొప్పవాడు, కానీ లోపల కుష్ఠువ్యాధి. ఇంటికి వచ్చేసరికి యుద్ధ వస్త్రాలు తీసేసరికి కుష్ఠరోగం కాస్త బయటపడేసరికి ఏడుస్తూ ఉండేవాడేమో, అల్లాడిపోతూ ఉండేవాడేమో. బయటేమో ఒక విధంగా కనిపిస్తున్నాడు, లోపలేమో మరొక వ్యక్తిగా కనిపిస్తున్నాడు. బయటకేమో అధికారిగా కనిపిస్తున్నాడు, లోపలేమో విచారంతో అల్లాడిపోతున్నాడు. బయటేమో ఒక బ్రతుకు, ఇంటికి వస్తే మరొక బ్రతుకు. బయటేమో ఒక విధంగా జీవిస్తూ, ఇంటికి వచ్చినప్పుడు మరొక విధంగా ఏడుస్తూ, ఇది నయమాన జీవితం లేదా? అటువంటి జీవితం మనలో ఎంతోమందికి. బయటేమో ఒక జీవితం జీవిస్తున్నాం, సంఘం బయట ఒక జీవితం జీవిస్తున్నాం, ఇంటి బయట ఒక జీవితం జీవిస్తున్నాం, ఇంటికి వచ్చిన తర్వాత నీ జీవితం మొత్తం వేరు. బయటేమో నీ మాట తీరు ఒకలా ఉంటుంది, ఇంటికి వస్తే నీ మాట ఒకలా ఉంటుంది.
మనుషులు ఉన్నప్పుడు నువ్వు ఒకలా ప్రవర్తిస్తావు, మనుషులు ఉన్నప్పుడు నువ్వు ఒకలా మాట్లాడతావు, మనుషులు ఉన్నప్పుడు నువ్వు ఒకలా జీవిస్తావు, మనుషులు లేనప్పుడు నువ్వు ఒకలా జీవిస్తావు. మనుషులు, సైనికులు, సైన్యాధిపతులు అందరూ అక్కడ ఉన్నప్పుడు నయమాను ఒకలా ఉంటాడు. వాళ్ళెవరూ లేకుండా ఇంటికి వచ్చి ఒంటరిగా ఉన్నప్పుడు తన స్థితిని చూసుకుని ఏడుస్తూ ఉంటాడు. ఎందుకని? అతనుకున్న దుస్థితి అలాంటిది. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, అటువంటి డ్యూయల్ రోల్ ప్లే చేసేవాడు. ఆ విధంగా మనుషుల ముందు ఒకలా, మనుషులు లేనప్పుడు ఒకలా, ఇలా రెండు జీవితాలు జీవించేవాళ్ళు మన మధ్య లేరంటారా? బయటికేమో సంతోషంగా కనిపిస్తావు, లోపలేమో అల్లాడిపోతూ ఉంటావు. బయటికేమో ఆత్మీయుడిగా కనిపిస్తావు, లోపలేమో పాపం చేత బంధించబడి ఉంటావు. బయటికేమో పరిశుద్ధుడిగా కనిపిస్తూ ఉంటావు, లోపలేమో ప్రతి విధమైన దుర్నీతి చేత బంధించబడి ఉంటావు. బయటికేమో ప్రార్థనాపరుడుగా కనిపిస్తావు, వ్యక్తిగతంగా మాత్రం పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేవు. మనుషులందరి ముందు మాత్రం సేవ పట్ల భారం గలవాడిగా ఉంటావు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు కనీసం పక్కన వాడికి సాక్ష్యం కూడా చెప్పనే చెప్పావు. అది నీ వ్యక్తిగత జీవితం. కానీ బయటకు మాత్రం అబ్బో నీ ఎంత భక్తిపరుడు, నీ ఎంత భక్తిపరురాలు, మరొకరున్నరేమో అన్నంతగా జీవిస్తావు. ఎంతకాలం ఇలా నటిస్తావు, ఎంతకాలం ఇలా మోసం చేస్తావు, ఇలా ఎంతకాలం నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? నయమాను, బయటికి మాత్రం భలే కనిపిస్తున్నావు కానీ లోపల మాత్రం కుష్ఠరోగం పెట్టుకున్నావు కదూ. బయటికి మాత్రం చాలా బలంగా కనిపిస్తున్నావు కానీ లోపల మాత్రం కుదరని వ్యాధితో అల్లాడిపోతున్నావు కదూ. ఆ నయమాను అదే స్థితిలో ఉండేవాడు. ఒకనొక సమయంలో ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నన్ను పరిశీలించండి అని చెప్పన్నాడట. ఏమిటి నీకున్న ప్రాబ్లం అంటే, ఏమీ లేదు డాక్టర్ గారు, నాకెందుకో సంతోషం అనేది కరువు అయిపోయింది. మనపూర్వకంగా నేను నవ్వలేను, మనపూర్వకంగా నేను సంతోషించలేను, ఆ సంతోషమే నా జీవితంలో లేదు. ఎవరిని చూసినా హ్యాపీగా ఉంటున్నారు, ఎవరిని చూసినా సంతోషంగా ఉంటున్నారు, కానీ నాకేమిటి సంతోషం లేకుండా అయిపోయింది. కాబట్టి డాక్టర్ గారు నన్ను పరిశీలించి నేను సంతోషంగా హ్యాపీగా ఉండాలంటే ఏదైనా నాకు సలహా కానీ మందు కానీ ఇవ్వండి అని అంటే, డాక్టర్ గారేమో మొత్తం పరిశీలించిన తర్వాత అన్నాడట, నీలో ఎటువంటి లోపం నాకేం కనిపించటంలా, ఇదిగో హాస్పిటల్ బయట దగ్గర ఒక సర్కస్ ఉంది, ఆ సర్కస్కు వెళ్ళు, ఆ సర్కస్లో బఫూన్ ఉంటాడు. బఫూన్ మీకు తెలుసుగా, మీకు ముక్కుకి ఒక పండు పెట్టుకొని పొట్టిగా ఉన్నట్టుగా లేదంటే అందరిని నవ్విస్తూ అందరినీ కవ్విస్తూ ఉంటాడే బఫూన్. దగ్గరలో సర్కస్ ఉంది, అక్కడ బఫూన్ ఉంటాడు, నువ్వు వెళ్ళు, గంట సేపు అక్కడ కూర్చో, ఆ బఫూన్ నేను తెగ నవ్విస్తాడు, ఇంకెంతకైనా మంచి సొల్యూషన్ నీకేం లేదు, వెళ్ళో అని చెప్పి డాక్టర్ గారు రాసుకుంటా ఉన్నాడు. ఎదురుగుండా ఉన్న కూర్చున్న వ్యక్తి అప్పటిదాకా మాట్లాడాడు కానీ ఇప్పుడు ఏడవడం మొదలుపెట్టాడు. కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. అదేంటయ్యా, దగ్గరలో సర్కస్ ఉంది, అక్కడ బఫూన్ ఉంటాడు, వెళ్ళు, అతను నవ్విస్తాడని చెప్పండి, ఏడుస్తున్నావేమిటి? అప్పుడు అతను అంటున్నాడు, ఆ సర్కస్ నుంచి వచ్చిన బఫూన్ని నేనేనండి అని చెప్పి అంటున్నాడు. ఏంటంట, ఆ సర్కస్ నుంచి వచ్చిన బఫూన్ని నేనేనండి, అందరినీ నవ్విస్తా, అందరినీ కవ్విస్తా, కానీ ఒంటరిగా ఏడుస్తా, అది నా బ్రతుకం. బయటికి నేను సంతోషంగా కనిపిస్తా కానీ లోపల అల్లాడిపోతా. ఉన్నారా ఈరోజు? బయటికి నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తావు, బయటికి నువ్వు అన్నీ ఉన్నట్టుగా కనిపిస్తావు, బయటికి నీ ఇంట్లో అంతా బాగున్నట్టుగా మనుషులకి అగుపిస్తావు, కానీ వ్యక్తిగతంగా నీ ఇంటిలో నరకాన్ని అనుభవిస్తూ ఉంటావు. పైకి ఆరోగ్యంగా ఉన్నట్టుగా కనిపిస్తావు కానీ లోపల రకరకాల రోగాలు కలిగి రకరకాల మందులు వేసుకుంటూ ఉంటావు. ఇలా ఎంతకాలం నటిస్తూ జీవిస్తావు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా? ఎందుకు ఈ జీవితం నీకు? నయమానికి ఎందుకు వచ్చింది ఆ జీవితం? తన గర్వం వల్ల. ఎందుకు వచ్చింది ఆ జీవితం? సృష్టికర్తను గుర్తించకపోవడం వల్ల. ఈరోజు ఎందుకు వచ్చింది ఈ జీవితం నీకు? సృష్టికర్తను మర్చిపోవడం వల్ల. దేవుడు ఉన్నప్పటికీ లేనట్టుగా జీవిస్తున్నావు చూసావో, దానివల్లే ఈరోజు నీకు ఈ దుస్థితి. నటించాల్సినటువంటి పరిస్థితి, రియాలిటీ ఏమిటో తెలియనటువంటి కర్మతో కూడిన స్థితి. ఎంతకాలం ఇలా జీవిస్తావు? ఎంతకాలం ఇలా నటిస్తావు? పరిశుద్ధుడైన తండ్రి, నయమాను గర్వం వల్ల, అతిశయించడం వల్ల, సృష్టికర్త అయిన దేవుణ్ణి మరిచి జీవించడం వల్ల కుదరని వ్యాధిని కొని తెచ్చుకున్నాడు. ఈరోజు ఇక్కడ ఎందరైతే ప్రభువా నయమాను వలె బయటకు ఒక జీవితం జీవిస్తూ లోపలకు మరొక జీవితం జీవిస్తూ నాయన నటనాకోరులుగా ఉంటున్నారు, డ్యూయల్ రోల్ ద్విపాత్రను ప్రభువా పోషిస్తున్నారు, అట్టి జీవితాన్ని ఈరోజు సరిచేయండి. నేటి నుంచి అయినా ప్రభువా నిజమైన ఒకే ఒక క్రైస్తవ జీవితాన్ని జీవించే శక్తినివ్వండి. ప్రభువా నన్ను కనికరించని ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన అంగీకరించమని, ఆలకించమని, గొప్ప మార్పునివ్వమని, ఆత్మీయంగాను శారీరకంగాను స్వస్థపరచమని యేసయ్య పేరుతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.